తమకు ఫిక్స్డ్ జీతాలు చెల్లించాలని కౌరంబీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. సీఎం ఇచ్చిన మాట తప్పకుండా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆశా వర్కర్లు అయితే ఒకరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా పనిని బట్టి పారితోషికం అని ఇస్తారు, అదనపు పనులు చేపిస్తున్నారు. మాకు పనిని బట్టి పారితోషికం కాకుండా కనీస వేతనం ఇవ్వాలి. పూటాన్ డబ్బాలు మోపిస్తున్నారు, పూటాన్ డబ్బాలు కూడా మోపియొద్దు. రాష్ట్రంలో కనీస వేతనం ఇస్తారు, మా రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ప్రధానంగా మీరు సాలరీ కూడా ఫిక్స్డ్ సాలరీ కావాలని చెప్పేసి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంత సాలరీ డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? 26,000 ఇవ్వాలి సార్. ఇవ్వకపోతే ఏం చేస్తారు? మేము పెద్ద ఎత్తున సమ్మె చేసి పోరాడతాం సార్. మేము గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నాము, 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. అందరూ 8 గంటలు చేసే మాది 24 గంటల డ్యూటీ సార్. పిల్లల్ని భర్తల్ని వదిలిపెట్టి ఏ రాత్రి ఫోన్ చేసి ఆ రాత్రి ఉరుకుతాం సార్. మాకొకటి ఏంటంటే హాస్పిటల్ వెళ్ళినా కూడా అక్కడ రెస్ట్ రూములు కూడా లేవు సార్. కింద పడుకొని వస్తాం సార్ మేము. మాకు కనీస వేతనం కావాలి సార్, గవర్నమెంట్ కోరుకునేది అదే. సో మీరు ఆశా వర్కర్లను రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ప్రభుత్వం మీకు ఈ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేసుకున్నామని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చినప్పుడు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం కానీ లేకుంటే మీకు ఫిక్స్డ్ సాలరీ ఇస్తామని చెప్పేసి ఏమన్నా ప్రభుత్వం ఒప్పంద పాదికన చేసుకుందా? మరి మీ రిక్రూట్మెంట్ ఏమని చేసుకుంది? అప్పుడు మామూలుగా పల్లెలలో తిరగడానికి ఇట్లా మోటివేషన్ చేయడానికి కావాలమ్మా అని చెప్పి తీసుకున్నారు. కానీ అప్పుడు ఉన్న పనులకు ఇప్పుడున్న పనులకు చాలా తేడా ఉందండి. ఇప్పుడు అయితే మాకు తినడానికి టైం కూడా లేదు. మరి ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు ఫోన్ చేస్తే ఎటు ఉరుకుతామో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ ఫిక్స్డ్ వేతనం ఇస్తే బాగుంటుంది. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మా డిమాండ్స్. మాకు రిజిస్టర్లు లేవు, ఒక ఫామ్ ఇస్తారు, మేమే సర్వేలు అన్ని జిరాక్స్లు మేమే తీసుకోవాలంటారు. ఆ జిరాక్స్లో డబ్బులు ఎవరు ఇవ్వాలి? అవి వాళ్ళు ఇచ్చే 9,000 సాలరీలోనే మేము అన్ని జిరాక్స్లు తీసుకోవాలి. అక్కడ మీటింగ్ అంటారు, ఇక్కడ మీటింగ్ అంటారు, మోటివేషన్ చేయాలంటారు. అర్ధరాత్రి డ్యూటీ ఏ ఉద్యోగాన్ని చేస్తున్నారు సార్? అర్ధరాత్రి ఫోన్ చేస్తే మేము వెళ్ళాలి కంపల్సరీ. డెలివరీ కేసు వస్తున్నది అంటే ఏ టైంలో వర్షం పడని ఎండ కొట్టని. కరోనాలో ఎవరన్నా బయటకు వెళ్ళారా? కరోనాలో కూడా మేము డ్యూటీ చేసినాము. ఒక్కరోజు కూడా అసలు లీవ్, మాకు ఆశాలకు లీవ్ అంటూ ఉండదట. ఆశాలకు సెలవులు కావాలి, నెలలో ఇన్ని రోజులు 2 డేస్ 3 డేస్ ఇట్లా ఇవ్వాలి మాకు అందరికి ఇచ్చినట్టు. సో వీరి ఆందోళనకు సిఐటియు నాయకులు కూడా మద్దతు పలకడం జరిగింది. వీరి ఆందోళనకు మద్దతు పలుకుతూ వీరి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి అయితే వారు కూడా ఈ ధర్నాకు మద్దతు పలకడం జరిగింది. సో ప్రధానంగా మీ సిఐటియు తరఫున వీరికి ఎలా భరోసాను కల్పిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళకి ఎలా న్యాయం చేయాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఆశా వర్కర్లకు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పుడు కష్టమేం కాదు, తేలికనే. 106 రోజుల సమ్మె చేసిన చరిత్ర ఆశా వర్కర్లకు ఉన్నది. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి వేతనాలు పెంచుతాము, అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. 7 సంవత్సరాలు దాటినా హామీ హామీగా మిగిలింది. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనే దీర్ఘకాలిక వీళ్ళ కోరిక, ఆ కోరిక నెరవేర్చాల్సింది బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైతే ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లంతా చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి హైదరాబాదును దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ హామీ హామీగానే మిగిలింది, కానీ ఇప్పటివరకు నెరవేరలేదు. ఎన్నో వ్యయ ప్రయాసాల మధ్య తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమను ముట్టడిస్తామని చెప్పేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయిందో ఆ బాధ్యతను మరోసారి గుర్తు చేసేలా హైదరాబాద్ ముట్టడి కూడా సంసిద్ధులుగా ఉన్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.